శుభం వ్యాజం కర్కాటక రాశి వారికి నవంబర్ సోమం ఏ విధంగా ఉంది అని అనుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఇష్ట కామ్యాభిసిద్ధిరస్సు ఉన్నట్టు మనసులో ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరేటట్టుగా కనబడుతుంది కర్కాటక రాశి వారికి. రాశిలో చూస్తే రాహు యొక్క ప్రభావం కనబడుతోంది, చతుర్థంలో గురుడు ప్రభావము, షష్ఠ స్థానంలో ఉన్న శని యొక్క ప్రభావం బాగా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి అన్ని పనులు సవ్యంగా జరగడం, దీర్ఘకాలంగా ఆగి ఉన్న ఎన్నో పనులు సఫలీకృతమై సక్సెస్ఫుల్ అవ్వడము, ఎప్పుడో పెండింగ్లో ఉన్న ధనం తిరిగి రావడము, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసిన ధనానికి ఒక లాభదాయకమైన స్థితి ఏర్పడటము, చదువుకుంటున్న విద్యార్థులకైతే ఆ చేసే ప్రతి ఎగ్జామ్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. అదేవిధంగా మనం ముందుకు పోతే కాంపిటేటివ్ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు రావడం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మనం చూసుకునేది ఏమంటే ఇక్కడ మెడికల్ రంగంలో కానీ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ పవర్ ప్లాంట్ కానీ సోలార్ సిస్టమ్ కానీ వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మంచి బిల్స్ పాస్ అవ్వడం, గవర్నమెంట్తో చేసే వ్యవహారంలో ఆ బిల్స్ పాస్ అవ్వడం, అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టుకోవడం, దానివల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడుతున్నాయి. ఈ విధాలు ఉంటున్నాయి కానీ వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. తర్వాత వివాహం కోసం చేసే ప్రయత్నాలలోని ఇద్దరికి మధ్య సమతుల్యమైన స్థితి ఏర్పడ శుభకార్యాలు శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అన్ని సఫలీకృతమై ఉన్నప్పటికీ కూడా అర్థాస్త మీ గురువు యొక్క ప్రభావం కొంతవరకు ఉంది కాబట్టి గురు మంత్ర సాధన చేసుకోగలిగితే ఇంకొంచెం ఫలితం అది అద్భుతంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. కార్తీక మాసంలో గురు మంత్ర సాధన చేయడం అభిషేకం అనేది శ్రేష్టకరమైన స్థితిగా మనం చెప్పుకుంటుంటాం. అక్కడ శివుడినే గురువుగా భావించి అభిషేకం కూడా చేసుకోవడం ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతం.